తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో షిరిడి సాయి మందిరం ఆవరణలో 3000 మందికి పైగా భారీ వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్థలదాత ఆలయ నిర్మాణకర్తలు పులప తాతబ్బాయి సత్యవతి దంపతులు నిర్మించిన ఈ ఆలయం నందు భక్తులు కోరుకున్న కోరికలన్నీ తప్పనిసరిగా తీరుతాయనే నమ్మకం ఈ గ్రామ ప్రజల్లో గత 20 సంవత్సరాల నుండి కొనసాగుతోందని గ్రామస్తులు తెలిపారు. ఈ సాయి మందిరం నందు అర్చకులుగా మడిచెర్ల సూర్యారావు నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారని భక్తులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ డాక్టర్ పులప సుబ్బారావు, పులప రమాదేవి, పులప సత్యనారాయణ, పులప అమలావతి, ఆర్కే స్టడీ సెంటర్ అధ్యక్షులు పులప రామకృష్ణ, పులప స్వర్ణలత, కూచిపూడి రామచంద్రరావు, కూచిపూడి భానుమతి, పంచాయతీరాజ్, రిటైర్డ్ డిఈ గారపాటి వీర వెంకట సత్యనారాయణ, గారపాటి వెంకటలక్ష్మి, రంది భారతీదేవి, రంది శంకర్రావు, దుద్దుపూడి వెంకట రామకృష్ణ, పలువురు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి 3000 పైదాకా 4000 వరకు వస్తారు. ఎంతో సంతోషంగా ఇక్కడ వస్తే మమ్మల్ని ఎవరు ఈ చుట్టూరు చక్కగా భోజనాలు పెడతారని అందరూ ఎంతో ఇష్టంగా వచ్చి సాయిబాబా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నారు. ఇది మా అందరికీ కూడా ఎంతో సంతోషకరమైన విషయం. నా పేరు విజయ వెంకటేశ్వర. 5 కొంచెం స్థలంలో వాళ్ళ కుమారులు ముగ్గురు, కుమార్తెలు ఇద్దరు, అల్లుళ్ళు మేమిద్దరము అందరం కలిసి ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాము. ఇక్కడ ఒక పురోహితులు ఉన్నారు, వారికి ఒక ఇల్లు కట్టే చేయటమైంది. వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇస్తున్నాము. ఆయనకి నెల నెల జీతం ఇస్తారు. తర్వాత ఆయన అన్ని కార్యక్రమాలు బాబావారికి ఇష్టం ప్రకారం, బాబావారి పూజా విధానాల ప్రకారం ఏమైతే జరుగుతూ ఉండాలో అవన్నీ కూడా చక్కగా మంత్రిగా నిర్వహిస్తూ ఉంటారు. మేము వాటిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము. అన్నీ మనం నిర్వహించినట్టుగా ఉంటుంది. ఇక్కడ మారేడు చెట్టు, ఉసిరి చెట్టు, దేవతా వృక్షాలన్నీ కూడా కాంపౌండ్లోనే ఉన్నాయి. ఆ సంతృప్తితో అందరూ చాలా ఇష్టంగా వచ్చి తింటారు. ఇక్కడ బాబావారి ప్రసాదంగా భావిస్తారు. సత్యనారాయణ గుణం ఉందండి. ప్రతి గురువారం గుణం కూడా వెలిగిస్తాము. తర్వాత ఏదైనా మా అన్నయ్య అన్నయ్యల ముగ్గురు, మా చెల్లి, మేము గ్రామ ప్రజలు కూడా మాకు ఎంతో సహకారంగా ఉంటారండి. సేవ చేయడానికి కానీ వేరే విషయంలో కానీ సత్సంగం కూడా ఉందండి. మాకు గురువారం గుడిలో భజన చేసుకుంటూ ఉంటాము. మా నాన్నగారి ఇష్ట ప్రకారం, కోరిక ప్రకారం ఈ గుడి కట్టడం అయిందండి. మా నాన్నగారి దైవభక్తి ఎక్కువ, ఆయనే మాకు లేకపోయినా ఆయనకు సంబంధించిన ఈ భక్తి, ఈ అన్న సమారాధన అంటే మా నాన్నగారు చాలా ఇష్టం. మన పిల్లలు లేకపోయినా 10 మందికి మనం ఎప్పుడు పెట్టాలమ్మా అని చెప్పేవారు. అదేవిధంగా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఆఖరి గురువారం నాడు అన్న సమారాధన చేస్తామండి. ఎంతమంది వచ్చినా సాయంత్రం 5 గంటలు అయినా కానీ లేదు అనకుండా ఇప్పటి వరకు జరుపుతూనే వచ్చామండి. నా పేరు కూచిపూడి నాగభవాని. ఉంటే మా పెద్దలతో పాటు మేము పిల్లలం కూడా ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటున్నాము. ఇక్కడ బాబా గారు చాలా నిదర్శనాలు కలిగిస్తున్నారు. మనం ఏమన్నా అనుకుంటే జరుగుతుంది. మీ పేరండి?